హరిత ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం హరిత ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది దీనికి కారణం ఏంటి ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు థాంక్యూ సౌజన్య యాక్చువల్ గా వచ్చేసి వెదర్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే క్యుములోనింబస్ మేఘాల కారణంగా సడన్ గా రెయిన్ పడిందని చెప్పాలి హైదరాబాద్ లో దాదాపు 5 సెంటీమీటర్ల వరకు కూడా మనము వర్షం పడిన సిచువేషన్స్ మనం చూస్తున్నాము ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ అంటే షేర్లింగంపల్లి మాదాపూర్ షేక్పేట్ వెంకటేశ్వర నగర్ కాలనీ బంజరల్స్ అసిస్ నగర్ గచ్చిబౌలి అలాగే శంషాబాద్ టువర్డ్స్ ఏరియాస్ కనుక మనం చూసుకున్నా కూడా అక్కడ ఆల్మోస్ట్ రంగారెడ్డికి ఆనుకుని ఉన్న ఏరియాస్ మేడ్చల్ కి ఆనుకుని ఉన్న ఏరియాలు కనుక మనం చూసుకుంటే అక్కడ కూడా వర్షం పడిందనే చెప్పాలి ఇక హైదరాబాద్ లో మెహదీపట్నం కార్వాన్ గోషమహల్ ఖైరతాబాద్ లో కూడా మనకి రెయిన్ పడినట్టు తెలుస్తుంది అట్లాగే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా 5 సెంటీమీటర్లకు పైగా వర్షం మాత్రం మనకి చందానగర్ కాకతీయ హిల్స్ మాదాపూర్ ఏరియాలో 5.9 సెంటీమీటర్ల వర్షం వచ్చింది అట్లాగే కొన్ని ఏరియాల్లో అంటే చందానగర్ కి సంబంధించిన ఏరియాల్లో 5 సెంటీమీటర్ల వర్షం అట్లాగే ఎస్పెషల్లీ చూసుకుంటే షేక్పేట్ ఏరియాల్లో కూడా జూబ్లీ హిల్స్ కి సంబంధించిన షేక్పేట్ ఏరియాల్లో కూడా 4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెప్పాలి 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కూడా దాదాపు వెస్ట్ జోన్ లో ఉన్న ఏరియాల్లో మాత్రం వర్షం కురిసింది దీనికి కారణం మనకు మార్నింగ్ నుంచి కూడా మనం చూసాము ఎండ తీవ్రత అంటే ఈ రెండు రోజుల సంది మనకి వాతావరణంలో చేంజెస్ రావడము అట్లాగే టెంపరేచర్స్ అధికంగా నమోదవడం అంటే 35-37 సెంటీమీటర్ల వరకు కూడా టెంపరేచర్స్ సడన్ గా పెరగడం ఈ రెండు రోజుల్లో మళ్ళీ రెండు రోజుల్లో తగ్గుతాయనే చెప్పడం అధికారుల సూచనల మేరకు మనం గమనిస్తున్నాము ఒకలాంటి ఉక్కపోత కూడా ఉంది అంటే గాలిలో తేమ శాతం అధికమైనప్పుడు కూడా మనకి ఇలాంటి ఉక్కపోత కారణం ఉంటుంది అలాంటి ఉక్కపోత ఉన్న టైంలో సాయంత్రం అయ్యేసరికి వర్షం మేఘావృతమైన క్లౌడీ కండిషన్స్ ఉంది సడన్ గా రెయిన్ పడడం ఎస్పెషల్లీ ఈ రేంజ్ కి మాత్రం క్యుములోనింబస్ మేఘాల కారణంగా వర్షం చూస్తుంది అనేది చెప్పొచ్చు వెస్ట్ సైడ్ మొత్తం మనకి ఆల్మోస్ట్ సిటీలో వర్షం పడింది అట్లాగే సెంట్రల్ హైదరాబాద్ లో మాత్రం కంప్లీట్ గా రెయిన్ లేదనే చెప్పాలి సౌజన్య అంటే బేగంపేట్ పంజాగుట్ట సికింద్రాబాద్ ఏరియాల్లో మాత్రం చాలా చిన్నపాటి వర్షం లైట్ రెయిన్ అని చెప్పాలి సో ఆ విధంగా మాత్రం రెయిన్స్ అలర్ట్స్ మాత్రం మనకున్నాయి ఇంకా ఈ కండిషన్ మాత్రం మరొక 1 hour మాత్రం ఇట్లాగే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత మాత్రం క్లౌడీ కండిషన్ ఉంటుంది కానీ రెయిన్ మాత్రం హైదరాబాద్ లో ఉండదు ఎందుకంటే ఏదైతే సెల్ ఉందో ఆ సెల్ అంటే క్లౌడీ కండిషన్ గా ఉన్న సెల్ బలహీన పడుతుంది ఆ 1 hour తర్వాత మాత్రం వర్షం తగ్గే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఇక రాష్ట్రం విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ ఆదిలాబాద్ నిర్మల్ ఖమ్మం నిజామాబాద్ వికారాబాద్ కొమరంభీం మంచిర్యాల ఇట్లాంటి ఏరియాల్లో అంటే సౌత్ నార్త్ తెలంగాణలో సూర్యాపేట నల్గొండలో ఈ ఏరియాల్లో మాత్రం వర్షం అధికంగానే కురుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ 5-7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కొన్ని చోట్ల ఆల్రెడీ మనకి కొన్ని ఏరియాస్ చూసుకుంటే యాదాద్రి భువనగిరి వికారాబాద్ ఆ ఏరియాల్లో రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పటివరకే 5 సెంటీమీటర్ల వర్షం కూడా అక్కడ కూడా కురుస్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు ఇంకొక 1 hour, 1.5 hour పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుంది ఆ తర్వాత మాత్రం క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా వర్షం మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇది వెదర్ కి సంబంధించిన తాజా అప్డేట్ సౌజన్య రైట్ హరిత థ్యాంక్ యూ